బట్టలు కొట్టాలి. నేను అడిగింది ఇస్తానంటే మూడు సార్లు ఏం కర్మ, వాడి గుండు పగిలేదాకా కొడుతూనే ఉంటాను చూడండి. నువ్వు ఇక్కడ అమ్మో నిజంగానే పట్టేశాడే, అప్పుడు అయ్యిందేమిటి, ఇక వాడు కొడతాడు చూడు. సారీ సార్ పొరపాటు అయిపోయింది, ఏమనుకోకండి మా గుండు గోపాలం అనుకుని కొట్టాను, ఏమనుకోకండి. ఏం పట్నం పిల్ల ఇప్పుడేమంటావు, ఒక్కసారిగా కొట్టావు సరే కాసుకోండి. సరే పంప తీసి ఈసారి కూడా కొట్టావునే. అనవసరంగా వాడిని ఏమన్నా కొట్టాను, నువ్వు ఇక్కడ ఉన్నావట్రా గుండు గోపాలం. గుండు గోపాలం ఎవడయ్యా, నా అప్రాణం తీస్తున్నావు. మళ్ళీ పొరపాటు అయిపోయింది సారీ అండి, మళ్ళీ ఇంకెప్పుడు జరగదులేండి వస్తా. ఇప్పుడేమంటారు, నేనే నెగ్గానుగా ఇంకోసారి ఉందిగా. అయితే సరే ముచ్చటగా మూడోసారి కొట్టొస్తాను, ముచ్చటగా మూడు ముద్దులు ఇవ్వాలి. గుండు గోపాలం టోపీ పెట్టుకుంటే గుర్తుపట్టలేననుకున్నారా గుండు గోపాలం? గుండు గోపాలం ఎవడయ్యా, నన్ను కొట్టుకుని చంపుతున్నావు. క్షమించండి మళ్ళీ పొరపాటు అయిపోయింది, టోపీ పెట్టుకుంటే గుర్తుపట్టలేదు. సత్యం మళ్ళీ కొట్టొచ్చాడే వీడే మనిషే బాబు, ఇప్పుడిక ముద్దోకపోతే మన గుండు పగల కొడతాడేమోనే. పగలి వాళ్ళంతా భయపడి పారిపోయారు, మరి నీ సంగతి నువ్వంటే నాకేం భయం లేదు. నీ పొగరు పొగరు చూస్తుంటే ఇవాళ వాడు అంత అటు ఇటు తేల్చేస్తాను. ఏమండి నా మాట వినండి, అది కాదండి. మీరు మంచివారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అందమైన ఆడపిల్లలు పట్టుకుని అలా కోతికం పిలిగితే నోనో. ఇవాళ వాడిని వదిలిపెట్టేది లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను వాడి తాట కొలుస్తుంటే మీరు చూడలేదు. ఏమండి మోహన్ ఈసారికి నా మాట వినండి ప్లీజ్, ఇక నా నాపకండి, మీరు ఇక్కడే ఉండండి. అందమైన అమ్మాయిని పట్టుకుని నిప్పులు దొక్కని కోసం చిందులు దొక్కుతావా? నేనేం చిందులు దొక్కలేదన్నయ్య, ఆ అమ్మాయి నచ్చుతావేనా చెప్పు. ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించానన్నయ్య. ఎవరు మీరా కాడిద, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? ఆ అమ్మాయి ఎంత స్నేహితుడు, నీ ఎంత స్నేహితుడు? ప్రేమకు అంతస్తుకు సంబంధం లేదన్నయ్య. ఎవరు మొయ్ నోరెత్తావట నేను నరికి పారేస్తాను, రూట్లాగా ప్రవర్తిస్తారా? రాజకీయ్ ఈసారి తప్పించుకున్నాడు. ఏమిటండి మీరు చేసిన పని, చెట్టంత మనుషులు పట్టుకొని సావబోతారా? మీకు తెలియదు మేడం, ఆ ఇడియట్ అన్న మాటలు విన్నారంటే? విన్నానండి, అన్ని మాటలు నేను విన్నాను, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆ ముద్దు మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటున్నాడండి. మోహన్ గారు నేను ఆ మాటే చెప్తున్నాను, నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఉదయమే మొదలు పెట్టారా, అవతల ఉదయం బాధపడుతోంది. అలాగా అయితే మందు కొట్టాలి. మందు కాదు గాని ఎవరైనా మిమ్మల్ని ఒకసారి చిత కొడితే గౌరవం 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 తగ్గిందంటే మన కోపం వస్తుంది. ఏ కోపం వస్తే ఏం చేస్తారు, కొడతారా? కొడతానే కొడతాను, మందు కొడతాను. ఇది ఇప్పుడు చీగొట్టింది నిన్న నాన్న, ఆ వ్యవహారమైతే మన గౌరవం మనకిచ్చింది అంతే. అమ్మా ఏరా, మళ్ళీ ఎందుకండి వచ్చారు? మా అన్నయ్య చేత నన్ను పూర్తిగా చావగొట్టించడానిక? అంత బాటకండి. లేకపోతే ఏమిటండి, మీ పుణ్యవాన్ని ఇదిగో ఇప్పటి ఈ స్థితికి వచ్చాను. ఏదో వేళాకోళంగా అన్నందుకు బాగా బుద్ధి చెప్పారు. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను,
మీ అన్నయ్య గారు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారని తెలిస్తే కాస్త ముందుగానే పని చేయించుండేవాడు. నా మనసు అర్థం చేసుకోండి, క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. చెప్పారుగా, ఇక వెళ్ళండి. అది కాదండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏమిటది? మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? తొందరగా చెప్పండి. అవునండి. నాకు తెలుసు మీరు ప్రేమిస్తున్నా అన్నయ్యగా. సారీ, మీ అన్నయ్య గారిని వస్తాను. అడ్డం తిరిగింది. అరే మీరా, ఏమైందండి? నేను చచ్చిపోదామనుకుంటున్నానండి. ఏం మాట్లాడి అవి? మీకు నమ్మకం లేదా? ఇదిగో పాయిజన్ బాటిల్. సరే వారండి, ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలండి, మా పెద్దవాళ్ళు నా పెళ్లి మరొకరితో ఖాయం చేశారు. పంపు ముంచేశారండి, శుభలేఖలు కూడా వేయించేశారండి. నోనో, నా నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి వాళ్ళు ఎవరండి? మధ్యలో మీరెవరండి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నోనో, నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నాను. అయ్యో బాబోయ్, నాకు తమ్ముళ్ళు ఎవరు లేరండి. నిజంగా? మీ మీద ఒట్టు. అంటే నాకు పెళ్లి కుదరలేదు, మీ మీద ఒట్టు. మరి విషయం? నేను ఆ శుభలేఖలు మన పెళ్లికి వేయించుకుందాం. దారిలో అమ్మాయి నేను వేసి కై పెక్కి కాశాను, అను వచ్చే దారిలో అమ్మాయి నేను వేసి కై పెక్కి కాశాను. ముద్ద బంతి అద్దకాల ముద్దులేసి అవొళ్ళంతా చూడతాను పగ్గమేసి, అవొళ్ళంతా చూడతాను పగ్గమేసి. వచ్చే దారిలో అమ్మాయి నేను వేసి కై పెక్కి కాశాను. యౌవనాలు గుండెల మీదుంటే ఈ కోడె గారి కోరికేదో లంకెలు వేస్తుంటే మల్లె బుగ్గల మీద చంగావి పెదవుల మీద, సిరి మల్లె బుగ్గల మీద చంగావి పెదవుల మీద మాటేసి కాటేసి మై మరచిపోతాను. మరి నా మోజు తీరాలిగా నువ్వు వచ్చే దారిలో అమ్మాయి నేను వేసి కైపెక్కి కాశాను. పగడాల పడవల్లే నువ్వు ఊగుతు వస్తుంటే, పగడాల విడియాలు సుడిపడిపోతుంటే, చాప కుండలకేసి నడియేట గెడపోటేసి, తెర చాప కుండలకేసి నడియేట గెడపోటేసి, దూరాల తీరాల దరి చూసుకుంటాను, నీ చుట్టెని తిరిగి ఉంటాను. వచ్చే దారిలో అమ్మాయి నిర్వేసి కై పెక్కి కాశాను.
la 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 la.